వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీలో అధికారం దక్కించుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పూర్తిగా పరిపాలనపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు చేస్తోంది. ఒక్కో హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే మంత్రి పదవుల విషయంలో టీడీపీ మిత్రధర్మాన్ని పాటిస్తూ జనసేన, బీజేపీలకు మంత్రి పదవులు కేటాయించింది. దీనికి తగ్గట్టుగానే కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వం టీడీపీకి మంత్రి పదవులు కేటాయించింది. ఇక ఏపీలో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంపై దృష్టి సారిస్తోంది. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ నామినేటెడ్ పదవుల భర్తీ విషయంపై ఫోకస్ పెట్టారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికార పార్టీ వైసీపీని ఎదుర్కొంటూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలకు నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో న్యాయం చేయాలని టీడీపీ భావిస్తోంది. ఈ మేరకు పదవుల భర్తీ ఏ విధంగా చేపట్టాలి? మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనలకు ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో ఏ విధంగా న్యాయం చేయాలనే విషయంపైన లోకేష్ కసరత్తు చేస్తున్నారు. రాష్టంలో వివిధ శాఖల్లో దాదాపు 95 కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో జనసేనకు బీజేపీకి ఎన్ని కేటాయిస్తారనేది తేలాల్సి ఉంది. బీజేపీ, జనసేన కూడా ప్రస్తుతం చేపట్టబోయే నామినేటెడ్ పదవుల విషయంలో ఆసక్తిగానే ఉన్నాయి. తమ పార్టీలో కష్టపడి పనిచేసిన నేతలకు కీలకమైన నామినేటెడ్ పదవులు దక్కేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఈ పదవుల భర్తీ విషయంలో తమ మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు ఎటువంటి అసంతృప్తి కలగకుండా జాగ్రత్తగా ఈ పదవుల భర్తీ చేపట్టాలని లోకేష్ భావిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు సూచనలతో రాష్ట వ్యాప్తంగా ఉన్న నామినేటెడ్ పోస్టులను ఎక్కడ ఎవరికి ఏ విధంగా పదవులు కేటాయించాలనే విషయంపైనే లోకేష్ గత కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఈ పదవులపై మూడు పార్టీలకు చెందిన నేతలు ఆశలు పెట్టుకున్నారు.